శివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. భక్తులు కూడా కోలాహలం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. రాంబాబు చెప్పండి, భక్తులకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు, భక్తులు ఏమంటున్నారు? మారుమోగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అన్ని శివాలయాలు కూడా ఉదయం వేకుటం నుంచే కూడా శివాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున రావడంతో శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే బంజారామ క్షేత్రం ఉన్నాయి. అదే రకంగా చీర రామలింగేశ్వర స్వామి ఆలయం పాలకొల్లు కానీ, దేవవరం సోమేశ్వర స్వామి ఆలయాన్ని కానీ, అదే రకంగా పట్టిసీమ కానీ, అదే రకంగా ఏలూరులో పురాతన శివాలయాలు కూడా ఉన్నాయి. దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయి. వేకువజామునే జిల్లా నలుమూల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి శివాలయాలకు వచ్చి శివుణ్ణి దర్శించుకుంటున్నాయి. ఆయన అడిగి తెలుసుకునే చేస్తాం సార్. కోవిడ్ నిబంధనలన్నీ ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ శివ నామస్మరణతో శివాలయాన్ని కూడా మారుమోగుతున్న పరిస్థితి ఏలూరులో ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏలూరు నుంచి ఇక్కడ రాజకీయ అమ్మ Thank you.
ఉన్నాయా?